Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Inta jarigin tarvata kuda koddiganna remorse koddiganna paschatapam undi porapaatu jarigindi ani antaremo ante emi lekapoga malla payiga edurudaadi malla payiga eduru maatalu malla payiga ఉన్మాది అన్నారా లేదా బాస్టర్డ్ అన్నారా లేదా ఇన్ని రకాలు మళ్ళా ఒక పని చేద్దాం అధ్యక్ష ఇంకొకసారి ప్లే చేద్దాం అధ్యక్ష ఒక్కసారి ప్లే చేసి దయచేసి గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు అడుగుతున్నారు అనలేదని దయచేసి పిన్ డ్రాప్ సైలెన్స్ లో శబ్దం లేకుండా అందరూ వినండి అధ్యక్ష విన్న తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలో సభ అనేది వి విల్ మూవ్ రిజల్యూషన్ అధ్యక్ష అందరూ దయచేసి ఎవరు మాట్లాడకుండా శబ్దం లేకుండా వినండి అధ్యక్ష ఆ తర్వాత వి విల్ మూవ్ రిజల్యూషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కీప్ ఇది మేము చదువుకునేది ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది మీరు కూడా ఉన్మాది ఇది మేము చదువుకునేది చరిత్ర చూస్తారు ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది మీరు కూడా ఉన్మాది అచ్చెన్నాయుడు గారు గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్పాలి అధ్యక్ష మరి ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారిని ఉన్మాది అని అన్నారా లేదా అక్కడ ఈడ ఉన్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను కూడా మీరు కూడా ఉన్మాదులు అవుతున్నారని చెప్పి అన్నారా లేదన్నది ఒకసారి అచ్చెన్నాయుడు గారు చెప్పాను మీరు కూర్చోండి అబ్బాయి చౌదరి గారు ఒక్క నిమిషం చెప్పండి అధ్యక్ష ఉన్మాది అని అనడం కరెక్టా ఒరే యూజ్లెస్ ఫెలో అని అనడం కరెక్టా రాస్కెల్ అని అనడం కరెక్టా బాస్టర్డ్ అని అనడం కరెక్టా ఇవన్నీ కరెక్టా అసలు బాస్టర్డ్ అనే దానికి తెలుగులో అనువాదంలో ఏమొస్తుంది ఇవన్నీ వాడే మాటలేనా మనిషిని తొయ్యడం కరెక్టా మనిషిని కాలర్ పట్టుకోవడం కరెక్టా మనిషిని గొంతు పట్టుకోవడం కరెక్టా ఇవన్నీ కూడా దీనికి సమాధానం ఒక్కసారి గౌరవ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష ఇది కరెక్టా అనడం కరెక్టా ఇప్పుడు అన్న మాట నిజమా కాదా అనేది రుజువు అయిపోయింది అధ్యక్ష తను అన్న మాట నిజమా కాదా తను అన్నాడా లేదా పట్టుకున్నారా లేదా తోసినారా లేదా అనేది రుజువు అయిపోయింది అది కరెక్టా కాదా అనేది అది కరెక్టా కాదా అనేది ఒకవేళ అది కరెక్ట్ అయితే మరి ఏమైనా పశ్చాత్తాపం ఏ విధంగా తెలియపరుస్తున్నారో ఒకసారి తెలియపరచలేదు ఇది మేము చదువుకునేది చరిత్ర చూస్తారు ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది మీరు కూడా ఉన్మాది ఇది మేము చదువుకునేది చరిత్ర చూస్తారు ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది మీరు కూడా ఉన్మాది సార్ నాకు అవకాశం సార్ సార్ ఆయన దాదాపు సీఎం గారు సీఎం గారు సీఎం గారు అర్థమయ్యేట్టు చెప్తా వెరీ క్లియర్ గా అధ్యక్ష వినపడింది అందరం విన్నాము ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష క్లారిటీ ఇవ్వాలి దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత అధ్యక్ష నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ జరిగినది వాళ్ళు ఏమంటున్నారు అనలేదు పెట్టలేదని వెరీ క్లియర్ గా అధ్యక్ష మళ్ళా ఒక్కసారి పెట్టుకోండి అధ్యక్ష వాళ్ళని శబ్దం లేకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఒక్కసారి ఎందుకంటే అనలేదు పెట్టలేదు చేయలేదు అనేది వద్దు వినవనండి అధ్యక్ష విన్న తర్వాత వి విల్ డిసైడ్ ఇది మేము చదువుకునేది చరిత్ర చూస్తారు ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది మీరు కూడా ఉన్మాది చెప్పేలాగే ఎవరు చెప్పేలాగే ఉంది
అధ్యక్ష అధ్యక్ష ఎంత క్లియర్ గా తలుపుతి నో బాస్టర్డ్ పోకూడదా అసెంబ్లీ పోకూడదా ఎంత క్లియర్ గా అధ్యక్ష ఆ తర్వాత మళ్ళా తోయడము ఆ తర్వాత యూజ్లెస్ ఫెలో అని అనడము లోకేష్ నాయుడు గారు యూజ్లెస్ ఫెలో అని అనడము ఇంకొక సభ్యుడు వచ్చి గొంతు పట్టుకోవడం ఆయన గొంతు పట్టుకోవడము ఇంకొకరు కాలర్ పట్టుకోవడం ఏంది అధ్యక్ష ఇంత క్లియర్ గా కనపడుతూ ఉంటే వినపడుతూ ఉంటే అయినా కూడా సమర్థించుకునే దానికి మళ్ళీ ఎదురుదాడి చేసేదానికి ప్రయత్నం చేస్తుందంటే మాత్రము ఇది చాలా అసలు అన్యాయం కాదు దుర్మార్గం అధ్యక్ష ఇది దుర్మార్గం ఈ విధంగా మనం ఒకవేళ పోయినట్లయితే కానీ అసలు రాష్ట్రం ఏమవుతుందో అధ్యక్ష డెఫినెట్ గా అధ్యక్ష మీరు ప్రతిపక్ష నాయకులు గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష ఈ పదజాలము ఇదంతా వాడడము కరెక్టా అసలు బాస్టర్డ్ అనే దానికి ఏంది అధ్యక్ష ఎంత దూరం పోతుంది అనువాదం చేస్తే అసలు